అంటే వైకాపా నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, ఒక అబద్ధం 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తే ప్రజలు అది నిజం అనుకుంటారు అని వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అది. ఇంకేది నమ్మకాల. సో అందుకే వాళ్ళ సొంత బాబాయిని చంపిన జగన్మోహన్ ఏకంగా ఈరోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు సిబిఐ ఎన్క్వైరీ అడిగింది జగన్మోహన్, ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దు అంటుంది జగన్మోహన్. ఈరోజు సిబిఐ పిలిచేది కూడా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు, సొంత కుటుంబ సభ్యులు. అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డిని పిలుస్తున్నారు. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ వాళ్ళ సతీమణి భారతీ రెడ్డి పిఏని కూడా పిలిచారు. అంటే ఇది ఎంతవరకు ఉందో ఈరోజు ప్రజలు ఆలోచించాలి. అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉంది కూడా ప్రజలు గమనించాలి. 4 సంవత్సరాలు అయింది సొంత చిన్నానికి, అంటే బాబాకి న్యాయం లేనోడు. ఆంధ్రాని గారి ఘటన జరగలేదు, మీకు ఇటు పక్కన మన సుబ్రహ్మణ్యం గారి ఘటన జరగలేదు, నిన్న కాక మొన్న చిన్న ఘటన, అలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే బాబు గారంటే ఒక బ్రాండ్, బాబు గారంటే ఒక భయం సమాజంలో. అందరు తెలుసు బాబు గారు చట్టాలు అందరికీ ఈక్వల్ గా అమలు చేస్తాడు అని ప్రజలు కూడా తెలుసు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ఏమవుతుందంటే చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది, అది ఇప్పుడున్న ప్రధానమైన సమస్య.